ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మ్యాచ్ ఉర్రూతులు ఊగించింది ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడాయి ఒకరిని మించి మరొకరు అనుకునేలా సత్తా చాటారు ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసిన కివీస్ కూడా తగ్గేదే లేదన్నట్లుగా దున్నేసింది చివరి వరకు పోరాడింది అయితే అనేక మలుపులు తిరిగిన మ్యాచ్ లో చివరకు ఆస్ట్రేలియానే విజయం వధరించింది మరోసారి న్యూజిలాండ్ పై పైచేయి సాధించింది వన్డే వరల్డ్ కప్ లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన ఆసిస్ ఇప్పుడు వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో మరింత స్ట్రాంగ్ గా సెటిల్ అయింది ఆడిన ఆరు మ్యాచ్ల్లో రెండు ఓడిపోయిన న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచింది ఇక ధర్మశాలలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా దుమ్ము రేపింది పరుగుల వేట్లో ట్రావిస్ హెడ్ డేవిడ్ వార్నర్ దూసుకుపోయారు కివీస్ బౌలర్లను ఉత్తికేశారు టాప్ గేర్ లో స్కోర్ ని పరిగెత్తించారు వార్నర్ ఫామ్ ని కొనసాగించాడు అయితే ఎనభై ఒక్క పరుగులు చేశాక వార్నర్ అవుట్ అయ్యాడు మరోవైపు యాభై తొమ్మిది బంతుల్లోనే ట్రావిస్ హెడ్ సెంచరీ బాదాడు అరవై ఏడు బంతులు ఎదుర్కొన్న ఆసీస్ ఓపెనర్ నూట తొమ్మిది పరుగులతో రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు మ్యాక్స్వెల్ ఇంగ్లీష్ కమిన్స్ కూడా బ్యాట్ కి పని చెప్పారు దీంతో ఓవర్లలో మూడు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేసి ఆల్అౌట్ అయింది ఫిలిప్స్ బౌల్ట్ మూడేస్ వికెట్లు సాధించారు మూడు వందల ఎనభై తొమ్మిది పరుగుల టార్గెట్ చేజ్ లో కివీస్ కనీసం పోటీ అయినా ఇస్తుందా చర్చ జరిగింది కానీ న్యూజిలాండ్ మాత్రం ఆత్మవిశ్వాసంతో ఆడింది ఆసిస్ బౌలర్లని సమర్థంగా ఎదుర్కొంది కమిన్స్ సేనను కంగారెత్తించింది ముఖ్యంగా రచిన్ రవీంద్ర డారెల్ మిచెల్ రఫ్ ఆడించారు ఫామ్ ని కొనసాగించిన రచిన్ రవీంద్ర సెంచరీ బాదాడు టార్గెట్ ని కరిగించేందుకు ప్రయత్నించాడు అయితే డారిల్ మిచెల్ యాభై నాలుగు రచన్ రవీంద్ర నూట పదహారు చేసి అవుట్ అయ్యారు ఓవైపు వికెట్లు పడుతున్నా నీషం మాత్రం పోరాటం చేశాడు ఆసీస్ ని టెన్షన్ పెట్టించాడు చివరి రెండు ఓవర్లలో హైడ్రామా నడిచింది కివీస్ పన్నెండు బంతుల్లో ముప్పై రెండు పరుగులు చేయాల్సి ఉండగా బౌల్డ్ భారీ షాట్ కొట్టాడు బంతిని అందుకున్న లభుషేన్ బౌండరీ లైన్ తో కేశాడు దీంతో కివీస్ ఖాతాలో ఆరు పరుగులు పడ్డాయి నీషం కూడా ఓ బౌండరీ బాదాడు ఆఖరి ఓవర్లో కివీస్ కు పంతొమ్మిది పరుగులు అవసరమయ్యాయి చివరి ఓవర్లో తొలి బంతికి సింగిల్ వచ్చింది రెండో బంతిని స్టార్క్ వైడ్ వేశాడు ఆ బంతి కీపర్ కు దొరకకుండా బౌండరీకి వెళ్లింది ఈ సమయంలో ఆసీస్ అద్భుతంగా ఫీల్డింగ్ చేసింది చివరి రెండు బంతిలో కివీస్ కు ఏడు పరుగులు అవసరమయ్యాయి నీషం రెండు పరుగుల కోసం ప్రయత్నించి రన్అట్ అయ్యాడు దీంతో న్యూజిలాండ్కు ఓటమి తప్పలేదు ఐదు పరుగుల తేడాతో కివీస్ ఓడిపోయింది నీషం యాభై ఎనిమిది పరుగులు సాధించాడు ధర్మశాలలో రెండు జట్లు కలిపి ఏడు వందల డెబ్బై ఒక్క రన్స్ సాధించాయి కివీస్ ఆసీస్ తలపడిన మ్యాచ్ లో ఈ రేంజ్ లో ఎప్పుడూ పరుగులు నమోదు కాలేదు